అనుదిన వాక్య భాగానికి స్వాగతం మరి నూట పదిహేనో క్రితం నుంచి పదిహేనో వచ్చినాన్ని చదువుకొని ముందు సాగు ఆశీర్వదింపబడిన స్తోత్రియా భూమి ఆకాశం సృజించిన హోవ చేత మీరు వారని అని చెప్పబడిన పేవ సముఖంలోకి వస్తున్నాం మానవ జాతిని అంతటినీ అనేక మంది మానవులు ఊహించినట్టుగా లేదా మేము అజ్ఞాన కాలంలో ఊహించినట్టుగా మనుషులు కోతి నుండి కానీ మనుషులు రాళ్ల రప్పల నుండి దేవతల నుంచి కానీ కలిగిన వారు కాదని మరి భూమి ఆకాశం సృష్టించిన హోవాచుతని మేము సృష్టించబడ్డామని ఆశించబడ్డామని జ్ఞానం కలిగి ముందుకు ఎలా సాగాలో మాకు నేర్పించండి సహాయించమని మా శక్తియుక్తుల చేత మా జ్ఞానం చేత మా తెలివితేటల చేత మా భక్తి చేత కాదని నీ కృప చొప్పునే మేము ఆశ్రయించబడతామని జ్ఞానం కలిగిన ఆశ్రదం కోరుకునే సన్నిధికి వచ్చి సమస్త మానవులు కూడా నీ ఆశీర్వాదాన్ని కోరుకునే భాగ్యం దయచేమని సహాయం చేయమని ఏ సుణపాసనమ్ తను ఆ చూడండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది భూమి ఆకాశ నుంచి హోవా చేత మీరు ఆశ్రయించబడినవారు అంటుంది మనం మనుషుల చేత కానీ మరి ఇంకా మన శక్తి చేత మన బలం చేత మన తెలివితేటల చేత మన చదువు సందుల చేత మన జ్ఞానం చేత ఎప్పుడూ మనం ఆశ్రయించబడము ఆశ్రదం అనేది దేవుని ద్వారా వచ్చేది దేవుని ద్వారా వచ్చే ఆశ్రదం మనం పొందుకోవాలంటే ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు అనేక మంది పోటా పోటీలుగా లోకంలో ఉన్నట్టుగానే ఉన్నది ఇదంతా అయితే దేవుడు అనబడేవాడు ప్రేమస్వరూపి ముందు దేవుడు అనబడేవాడు సర్వశక్తి మంతుడు దేవుడు అనబడేవాడు సదాకాలం మనతో కూడా ఉన్నవాడు ఈ మూడు విషయాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటే మన సమస్య ఏదొచ్చినా సర్వశక్తి కల దేవునికి విన్నవించుకోవాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడంలో మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయానికి యోగ్యులం అర్హులం అని అంచబడతాం కనుక భూమి ఆకాశాలు సృష్టించిన హోవాచత మీరు ఆశీర్దింపబడినవారు ఆశ్రదం అంటే అర్థం ఏంటిదంటే ఏ విషయంలో కొదవలేకుండా సమృద్ధిగా ఉండటాన్ని ఆశీర్వదం ఉంటారు మరి మనం ఆశ్రయించబడటానికి కారణాలు ఉన్నాయి ఆశ్రయించబడటానికి కూడా ఆశ్రయించబడకపోవటానికి కూడా కారణాలు ఉన్నాయి ఆశ్రయించబడాలంటే ఏం చేయాలి ద్వితీయ దర్శకుండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదవచ్చరం చెప్తున్నది చూసినా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది భూ ప్రజలందరూ నువ్వైతే సత్యమైన దేవుని వైపు ఎప్పుడైతే మళ్ళుతావో సత్యమైన దేవుని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో సత్యమైన దేవుని ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన మార్గంలో ఎప్పుడైతే నాలుస్తావో ఆయన గైడెన్స్లు ఎప్పుడైతే ఉంటావో ఆయన మాటలే నేను నోట ఉంటాయో ఆయన ఆలోచనలేని ఆలోచనలు ఉంటాయి ఆయన తలంపులేని తలంపులు ఉంటాయి ఆయన మార్గాల్లో నువ్వు అనుదినం నడుస్తుంటావు అప్పుడు ఎవరు నువ్వు నాకు భయపడు అని చెప్పనక్కర్లేదు నాకు లోబడు అని చెప్పనక్కర్లేదు మన మాటలే అనగా మన దగ్గర నుంచి వచ్చిన మాటలు దేవుని మాటలని వారు గ్రహిస్తారు ఎప్పుడు గ్రహిస్తారంటే మనం పలికినని నెరవేరుతూ ఉండాలి జరుగుతూ ఉండాలి అప్పుడే వారికి మనం అంటే ఒక భయం అనేది పుడుతుంది పడుతుంది కనుక భూప్రజలందరూ యహో నావన్న నువ్వు పిలువపడుచున్నట్టు చూసి ఎప్పుడు నువ్వు ఆశ్రయించబడ్డావు ఎప్పుడు ఆశ్రయించబడ్డావు రోజు ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆశ్రయిస్తాడు రోజు ఆయన మాటలు నీలో ఉంటే ఆశీర్దిస్తాడు దేవుడు భయం నీలో ఉంటే ఆశీర్దిస్తాడు కనుక పిన్నలనేమే పెద్దలనేమే యో తన ఎందు భయభక్తులుగా ఆశీర్దించును అని అక్కడనే నూట పదిహేను క్రితంలో మనం పద్నాలుగు వచ్చిన చదువుతాం

ఎప్పుడైతే మన హృదయంలోకి దేవుని భయం తెచ్చుకుంటామో అప్పుడు దేవుడు మనం ఆశ్రయించడానికి యోగ్యనం ఎప్పుడైతే ఆయన చేత మనం ఆశ్రయించబడతామో అప్పుడు మనకు భూప్రజలు భయపడతారు భూప్రజలందరూ హో నామన పిలువబడి చూసూచి నీకు భయపడదు అంటారు కనుక ఆయన నామంలో పిలవబట్ట చూసి భయపడతారు 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 కనుక నువ్వు ఆయన ఆయనను వెంబడిస్తుంటే ఆయన అనుసరిస్తుంటే ఎవరికైనా ఆటోమేటిక్గా నువ్వంటే భయం అనేది కలుగుతుంది దేవుని మాటలో బలుకుతాడు ఆయన నోట్ల నుంచి ఏ మాట వస్తే ఆ మాట నెరవేరుతుంది ఆయన జోలికి పోవద్దు లేకపోతే ఆయన జోలికి బతి మనం ఫెయిల్ అయిపోతాం ఆయన జోలికి బతి మనం ఫెయిల్ అయిపోతాం అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం కలిగి భయపడతారు అప్పుడు దీతోపదకాండం తొమ్మిదో అధ్యాయం మూడవ వచ్చింది అని చెప్తుంది నీ దహి కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోహిను యహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవుల దేవుని యొక్క వాక్యం చెప్తుందాం ఎప్పుడైతే దేవుడు నామంలో మనం నడుస్తాము ఆయన ఆయనందు మనం ఉంటాం మా అన్నమాట ఆయన మాటలు మనలో ఉంటాం ఆమెను ఎంబడిస్తుంటే మనుషులు మనకు భయపడటం ప్రారంభమవుతుంది అప్పుడు ఏం జరుగుతుంది క్రియలు అంటే కాబట్టి నీ దేవుడైన హోవా దహించు అగ్నివాలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు నువ్వు తెలుసుకొని ఆయన వారిని నశింపజేసి నీ ఎదుటి వారిని కూలద్రోయను యహోవా నీతో చెప్పినట్లు నువ్వు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు నా దేవుని యొక్క వాక్యం చెప్తుందో వేగమే వేగమే నువ్వు వారిని నశింపజేస్తామంటాడు నిమిషాల మీద వారిని దూషిస్తాం నిమిషాల మీద వారిని నశింపజేసిస్తాం నీతో చెప్పినట్లు నేను వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదాం అంటాడు ఎప్పుడూ మనం ఆయనలో ఉంటే అంటే దేవుడు మనలో ఉండటం మనం ఎప్పుడూ అభ్యాసం చేసుకోవాలి దేవుని చిత్త ప్రకారం నడటం మనం అభ్యాసం చేసుకోవాలి అప్పుడు దేవుడు మన ముందు దహించగిన వల్ల మన శత్రువులను వెళ్ళగొట్టడం విషయంలో మనం ఎలా ఎట్లా వెళ్ళగొట్టగలం మన శరీర సంబంధం యుద్ధం చేయకూడదు కదా మరి కీడికి ప్రతి కీడు చేయకూడదు కదా వాళ్ళు ఎట్లా భయపడతారు దూషణకు దూషణ చేయకూడదు కదా మరి ఎట్లా భయపడతారు అని మనం అనుకున్నట్టయితే దేవుడు అంటాడు నేను ముందు అగ్నిలాగా దహించుకుంటూ పోతా వారిని కూలదోషేస్తా యహోవా నీలో నీతో చెప్పినట్టు నువ్వు వారిని వెళ్ళగొట్టు వేగమే వారిని నశింపదు మనం దేవు చేసేది కార్యమే దేవుడు అక్కడ మరి పేరు వచ్చేదేమో నీకు అని ఎప్పుడు మనమే గ్రహించాలని దీన్ని నష్టతే చేయొద్దని దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడని ముప్పై ఐదో కింద నా దావిదాన భక్తులు అంటాడు యహోవా నాతో వాజ్యమాడి వారితో వాజ్యమాడు నాతో పోరాడేవారితో పోరు ఏటా దూషి నన్ను తరుమారు తప్పించమంటాడు అప్పుడు వారు గాలి కొట్టుకొని పో పొట్టు వాళ్ళు ఉంటారని రాయబడింది ఐదవ వచనం కనుక దయచేసి హోషే గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చనం సిద్ధపరు సుషన్న దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదో మాటలు సిద్ధపరుచుకోనండి అనగా దేవుని దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి ఒక ఆఫీసర్ దగ్గర పోతే ఒక పెద్ద దగ్గర పోతే మనం ఏం ఏమంటే ముందే రిహార్సల్ అన్నీ రకరకాలుగా అంటాం కదా అట్లా మాటలు సిద్ధపరచుకొని విహ తిరగండి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా ఒకళ్ళ మాటలకు సిద్ధంగా లేకపోతే ఏం చెప్పాలనో మా పాపములన్నింటినీ పరిహరింపు దేవా అని అడగాలి ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము అనగా దేవు పెదవులు అంగీకరించాలి శృతించాలి ఘనపరచాలి మహిమపరచాలి ఆయనకు ఆయనను కీర్తించాలి ఆయన పొగడాలి నీవు అంగీకరింపదగినవి అదే కదా మాకున్నవి దేవా అని అడగాలి మనం ఎప్పుడైతే అలా అడుగుతామో అప్పుడు మనకు దేవుడు తోడు ఉంటాడని మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి వాళ్ళు అడగకుంటే మన పెదవులు ఆయనను గనపరచకపోతే ఆయన మంగపరచకపోతే మనం ఆయన తిరిగినప్పుడు దేవా నేను పాపి నేను ఒప్పుకొని నువ్వు పాపను పరిహరించమని బతలాడుకోకపోతే దేవా ఎడ్లకు బదులుగా మాకు మా పెదవులు ఉన్నాయి వాటిని మీకు అర్పిస్తాను మా నిన్ను నేను గనపరుస్తాయి మంగపరుస్తాయని చెప్పకపోతే నువ్వు అపజయం పాలవుతావుబ్రిపత్రిక పదకొండవ దాని తొమ్మిదవచ్చిన ఇలా చెప్తుంది

ఒంటలు ఆయనయా ఆయన ఏమన్నాడు తెలుసా శత్రువులు కొట్టకపోయినప్పుడు విరోధులు కొట్టకపోయినప్పుడు దేహం సెలవుతోటి మరి అది నాశనమైనప్పుడు ఏడు వేల గొర్రెలు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చేసి చనిపోయి చనిపోయినాయి తెలుసు గొర్రెలు ఎవరు కొట్టకపోలేదు చనిపోయినాయి అలాగే ఐదు వందల జతలేట్లు పక్క దేశం వాళ్ళు కొట్టుకుపోయారు అలా పోయి అడుగు పక్క దేశం ఒంటలు ఆడుగు పక్క దేశ పది మంది పనివారిని హతమార్చి చంపేసి పది మందిలో తొమ్మిది మంది చంపితే తప్పించుకొని వచ్చేసాడు అడ్ల దగ్గర నుంచి గొర్రెల మేక అది గొర్రెల దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి అలాగే ఒంటల దగ్గర నుంచి గాడల దగ్గర నుంచి అయ్యా నేను ఒక్కరినే బతికాను నేను బతికాను నేను ఒక్కనే బతికాను అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా పరదేశిలాగా ఉన్నాడు ఫిబ్రరి పదకొండు తొమ్మిదిలాగా ఉన్నాడు విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబనువారును గుడారములలో నివసించచ్చు అంటే టెంపరీ ఇన్లు మాత్రమే అలా ఇప్పుడైతే మనం పునాదులతోటి ఓ చెప్పలేనంత ఆశ్రంగా కట్టుకుంటున్నాం గుడారములో నివసించచ్చు సరే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి టెక్నాలజీ పెరిగింది పెద్దగా కట్టుకోలేదు దావేది కట్టుకోలేదా ఇంకెవరు సురమును కట్టుకోలేదా అనకండి గుడారములలో నివసించచ్చు అన్నిల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు దేవుడు ఉండమన్న చోటనే కానీ ఒక పరదేశిలాగా ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నది నాది ఏది కాదు అన్నట్టుగా ఉన్నాడు అలా ఉండాలంట అంటే మనదే కానీ మన మనసు దాని మీద ఉండకూడదు ఎప్పుడు మన మనసు దాని మీద ఉండ ఉండకూడదు అలా ఉంటే దేవుడు భూమి అవకాశాలు సృష్టించిన అహో మీరు ఆశ్రయించబడతారు ఈ రోజుల్లో ఆశ్రయించబడకపోవటానికి కారణం నా సంఘం నా ఇల్లు నా వాకిలి నా చేయను నా చెలుక అనే మనస్సులో మనం ప్రతిష్ఠించుకోవటమే మనం ఏమి సంపాదించుకోకపోవటానికి లేదా దేవుడు ఆశ దేవుని చేత ఆబడకపోవటానికి కారణం అని గమనించి నీకు ప్రజలు భయపడకపోవటానికి కారణం అని గమనించి ఇప్పటి నుంచేనా దేవుని మార్గంలో నడిచి మీరందరూ వారు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం హల్లీ తండ్రి వందనాలు తండ్రి సతులు తండ్రి తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి మిమ్మల్ని సృతిస్తున్నాం తండ్రి భూమి ఆకాశంలోనే సృజించిన యహోవో చేత మీరు ఆశీర్వదింపబడిన అంటున్నావు తండ్రి అవును తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు కానీ తండ్రి మేము ఈ మార్గంలో నడవనందువల్ల ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాం తండ్రి ఈరోజు ఇచ్చిన మాటను బట్టి తండ్రి మేము ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ఉండే కృపను చేయండి తండ్రి ఇక గురువు ప్రజలందరూ యహోవో నామంలో నీకు చూసి భయపడదరు అంటున్నావు తండ్రి అవును తండ్రి మీ చేత మేము ఆశీర్వదింపబడటం చూసి తండ్రి ప్రజలందరూ తండ్రి మరి నీకు భయపడేవారిగా ఉండే మమ్మల్ని చూసి భయపడేవారిగా ఉండే కృపంత ఇచ్చేయండి తండ్రి అంతేకాదు కానీ తండ్రి ఇదిగో నీ దేవుడనే నీ ముందు తానే దహించి అగ్నివల్ల నీ ముందు దాటిపోవచ్చున్నాడని మాకు తెలియనట్లు మరి నడుస్తాడంటున్నావు తండ్రి మరి ఆయన మరి ఆయన వారిని నశింపజేసి వారిని కుర్రదోయుడు అంటున్నావు తండ్రి అవును తండ్రి మాకు ఎవరైతే ఎదురొస్తారో తండ్రి వారిని మా దగ్గర ఉండకుండా నశింపజేస్తానంటున్నావు తండ్రి అందుని బట్టి మిమ్మల్ని సూచిస్తున్నాం తండ్రి అలాగే మేము మాటలు సిద్ధపరచుకుని యహో వద్దకు తిరుగుడి మరి మరి మేము ఆయనతో ఏం చెప్పవలసి ఉన్నది అంటే మా పాపములన్నింటినీ క్షమించండి ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుతున్నాము మాకున్నవి ఇవే అంటున్నావు తండ్రి అవును తండ్రి మా పెద్దలతో నిన్ను సృసించే వాళ్ళలాగా నిన్ను కనపరిచే వాళ్ళలాగా నీ గురించి ప్రకటించే వారిలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి అలా మేము పెదవుల్ని వాడుకునే కృపను దయచేయండి తండ్రి విశ్వాసమును బట్టి మరి అతడును అతని తా వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకబు అనవారను గుడారంలో నివసించు అన్ని దేశంలో పరదేశాలు ఉన్నట్టు వాగ్దాన దేశంలో పరవాసులయ్యారంటున్నావు తండ్రి అవును తండ్రి మేము కూడా మరి ఈ లోకంలో తండ్రి మా ఇళ్ళని బట్టి మా ధనాన్ని బట్టి దేన్ని బట్టి కూడా అతిశయించకుండా తండ్రి కేవలం మరి మేము పరవాసిగా ఉండే కృపను దయచేయండి తండ్రి ఇది మాది కాదన్నట్టుగా తండ్రి నిమిత్త మాత్రలుగా ఉండే మనస్సుని మాకు దయచేయండి తండ్రి మీ కృప ఈ వాక్యం చెప్పినది దాసుని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని నెమ్మది దయచేయండి మా ఈ సేవా పరిచయంలో తండ్రి ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి సహాయం చేయండి నేను చే ప్రార్థనలు అగ్రహిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పరిశుద్ధత్నికైనా శవాసమాధాన అభిషేకం సల్లోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సాధాకాలం తోడని నేను